శ్రీరామ్ గారు, ఫస్ట్ టైం చూస్తున్నాం, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కమ్మ ఈ నాలుగు కులాలు ఎక్కడా కనపడటానికి కానీ వినపడటానికి కానీ లేదు, మంత్రివర్గంలో స్థానం లేదు. బహుశా కమ్మకైతే నేను అనుకోవటం, నాకు తెలిసినంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ క్యాబినెట్లో కూడా కమ్మ లేని క్యాబినెట్ కనపడలేదు. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే నాకు తెలిసి ఒక 30-40 ఏళ్ళు చూసినా కూడా లేదు. అటనే క్షత్రియులకు కూడా ఒక మంత్రి పదం అన్నా కనీసం ఇస్తూ వచ్చారు. వైశ్యులకు కూడా గతంలో సిద్ధారాఘవరావు కంటిన్యూ, అంతకుముందు టీజీ వెంకటేష్ కానీ ఉమ్మడి ప్రభుత్వంలో బ్రాహ్మణ వర్గం నుంచి అయితే ఒక్కో సందర్భంలో ఉన్నారు, ఒక్కో సందర్భంలో గతంలో శ్రీపాదరావు గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ అట్లా కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కోసారి వేరే పదవులు ఏమైనా ఇవ్వడం జరిగింది, అట్లా అయింది. బట్ ఈ నాలుగు కులాలు ఎక్కడ కనపడటానికి వీలేదని ఏదో వేరే పదవులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. బట్ క్లియర్ కట్గా కొన్ని కులాలని జగన్మోహన్ రెడ్డి గారు డిజోన్ చేసుకుంటున్నారా? విజయ్ గారు, ఈరోజు మంత్రివర్గ విస్తరణ తర్వాత పరిస్థితి చూస్తే ఒక పాట గుర్తొస్తుంది, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది లే బుల్బుల్ పెట్ట. నిన్నటిదాకా వేరే ఛానల్స్ లో ఈ వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు పడిగట్టు పదాలు వాడేవాళ్ళు, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరు, మాది బాగా డిసిప్లిన్ కలిగిన పార్టీ, మాకు అసంతృప్తి వచ్చే అవకాశమే లేదు, ఇలాంటివన్నీ మాట్లాడి ఎవరన్నా మాట్లాడి బాబు ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేసే పరిస్థితి. ఈరోజు ఏం జరుగుతుంది విజయ్ గారు, కొన్ని చోట్ల టైర్లు తగలబడుతున్నాయి, కొన్ని చోట్ల బైకులు తగలబడుతున్నాయి, కానీ ఎంతో మంది ఎమ్మెల్యేల మనసులు తగలబడుతున్నాయి.